భారీగా గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న జనగామ పోలీసులు. జనగామ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు నర్మిట మండలంలో సిఐ మల్లేష్, ఎస్ఐ పరమేశ్వర్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో భాగంగా గోపగోని యాదగిరి షాపులో గుట్కా ప్యాకెట్లు లభించడంతో పోలీసులు విచారణ చేపట్టగా హైదరాబాద్ బండ్లగూడ నుండి తరలిస్తున్నట్టు గుర్తించగా బండ్లగూడలో నర్మిట పోలీసులు దాడి చేసి 14 లక్షల విలువ గల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని 3 వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని డీసీపీ శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. ఎంతో కష్టపడి పట్టుకున్న 10 మంది కానిస్టేబుళ్లను డీసీపీ అభినందించి వారికి రివార్డులు ఇస్తామని తెలిపారు. అప్పటి నుంచి అతని కోసం ప్రయత్నం చేసినాం. చేసిన తర్వాత అతను నిన్న దొరకడం జరిగింది. నిన్న దొరికిన తర్వాత అతను విచారిస్తే అతను ఏం చెప్పాడంటే, ఎండి మౌలాన్ అనే టైం దగ్గర నేను తీసుకొస్తున్నాను, మద్దూర్ అతని దగ్గర తీసుకొస్తున్నాను అని చెప్పినాడు. అతన్ని పట్టుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ పంచులతో సహా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆయన షాప్లో రైడ్ చేస్తే మనకు 14,345 రూపాయల విలువైనటువంటి గుట్కా దొరికింది. ఆ గుట్కా దొరికిన తర్వాత అతన్ని అడిగాను, నువ్వు ఎక్కడికైనా తీసుకొస్తున్నావు అని. ఎక్కడికైనా తీసుకొస్తున్నాడో నేను హైదరాబాద్లో తీసుకొస్తున్నా బండ్లగూడ ఏరియా నుంచి అని చెప్పి చెప్పాను అనమాట. అక్కడ అతన్ని తీసుకొని పోయి వెళ్తే మనకు ఎండి అహ్మద్ ఖాన్, తండ్రి పేరు సికిందర్ ఖాన్, 34 ఇయర్స్ ఉంటాయి, ముస్లిం ఇతను. ఇతని షాప్లో మనకు 13,44,275 రూపాయల విలువైనటువంటి గుట్కా స్వాధీనం చేసుకున్నాం. వాళ్ళ ముగ్గురు రాత్రి తీసుకొని వచ్చినాము, రికార్డ్స్ క్లియర్ చేసుకున్నాము. తర్వాత వాళ్ళని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఎందుకంటే మేస్టేట్ గారిని ప్రొడ్యూస్ చేస్తే తర్వాత వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు మళ్ళీ జైలు పంపించడం జరుగుతుంది.